వెల్కమ్ టు ఏవన్ టీవీ. వరంగల్ రైల్వే స్టేషన్లో గత కొద్ది రోజులుగా రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని జీఆర్పీ ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిత్యం ప్రయాణికులతో రద్దీ ఉండే వరంగల్ రైల్వే స్టేషన్లో ఎన్నికల విధుల్లో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా వ్యక్తి బ్యాగ్లో తిరుగుతుండగా అతన్ని అదుపులోకి తీసుకుని బ్యాగును తనిఖీ చేయగా దానిలో 29 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి, 14 మొబైల్ ఫోన్లు, మొత్తం వాటి విలువ 3,66,600 రూపాయలుగా ఉంటుందని, వాటిని నిందితుడు వరంగల్ కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య వివిధ ట్రైన్లలో దొంగతనం చేసినట్లుగా ఆ వ్యక్తి ఒప్పుకోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లుగా సిఐ నరేష్ తెలిపారు. ఈరోజు ఉదయం 7 గంటలకు జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ ఎలక్షన్ కోడ్లో భాగంగా చెక్ ప్లాట్ఫామ్ పైన చెక్ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని పేరు దుర్గం ప్రశాంత్. ఇతను ఆసిఫాబాద్ డిస్టిక్ కౌటాలకు చెందిన పర్సన్గా తెలిసింది. ఇతను గత కొన్ని రోజుల నుంచి ట్రైన్లలో దొంగతనాలు చేస్తూ మొబైల్స్ అండ్ లేడీస్ అండ్ పర్స్ దొంగతనం చేస్తున్నట్టు తెలిసింది. ఇతని దగ్గర నుండి దాదాపు 29 గ్రాముల బంగారం మరియు 14 సెల్ ఫోన్స్, ఒక 10 గ్రామ్స్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్టుకు అప్పగించి ఇతన్ని రిమాండ్కు పంపిస్తున్నాం. ఇతను ఇది దొరకడం ఇదే మొదటిసారి. ఇతను గత కొంతకాలంగా చేస్తున్నట్టు తెలిసింది. ఈ టోటల్ రికవరీ వాల్యూ మొత్తం అంతా కూడా 3,66,000 రూపాయలుగా వాల్యూ ఉంటుంది. ఇవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేసి రిమాండ్ పంపిస్తాం.